గైస్ వెల్కమ్ టు సారా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం అన్న. సో ఇవాళ బ్లాగ్ లో ఏంటంటే కనుక పాసివాడి తసదియా మూవీకి వెళ్ళబోతున్నాను అనమాట. అంటే అర్థమైపోయి ఉంటుంది, బంగారాజ్ మూవీకి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. మేము మా ఫ్యామిలీ అందరు కూడా ఇప్పుడే రెడీ అవుతాయం టిప్ టాప్ గా అయితే కనుక. సో మూవీ చూద్దాం అండ్ మూవీకి వెళ్ళే దారిలో ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్దాం, అక్కడ కూడా తింటాం, అక్కడ ఏమైనా కొత్త రెస్టారెంట్కి వెళ్తే దాని ఫుడ్ గురించి కూడా చెప్తాను. సో ఆ తర్వాత మనం మూవీకి అయితే వెళ్దాం. ఫ్యామిలీ కూడా ఇక్కడ రెడీ అయితే అయిపోయారు. రంగువాణి రబ్బరు గాజులు లడ్డులాగా ఉన్నావే పిల్ల అదిరింది సాంగ్ అని మేమైపోతారేమో భయం వేస్తుంది. సరిగ్గా పాడపోతే మీమ్స్ అందరికి కంటెంట్ ఇస్తున్నారు మా డాడీ. చెయ్యండి రంగువాణే రబ్బర్ గాజులు లడ్డు పిల్ల తోటి సినిమాకే వాసివాడి వాసివాడి తస్సాందియా బయలుదేరుదాం. అక్కడికి వెళ్ళి రివ్యూ అది కూడా చెప్తాం. అండ్ ఇది సెకండ్ ఛానల్ గైస్, మీరు చూస్తుంది, మీరు 100K అయితే చేశాను గైస్, ఇంకా 5K సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. సో మేబీ నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి లేట్ అవ్వచ్చు, సో అప్పుడేమీ సబ్స్క్రైబర్స్ ఉంటారో తెలీదు, బట్ 100K మటుకు చేశాను అన్న. ఇది సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ కాదు. సో మేక్ షూర్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం బయలుదేరుదాం మరి చలు. సో ఇవాళ ఏంటంటే కొత్తగా మేము కార్లో కాకుండా బైక్స్ మీద పోతున్నాం. సో మా బైక్స్ కూడా చూపిస్తాం మీకు. సో నాకు మా డాడీకి ఇద్దరికి సపరేట్ సపరేట్ బైక్స్ ఉన్నాయన్నమాట. ఆ బైక్స్ చూపిస్తాను. బంగారరాజు సినిమాకి వెళ్ళాడు బుల్లెట్ల తోటి వెళ్ళాలని, అది బుల్లెట్ సాంగ్ కూడా ఉంది కదా మరి, అది అది మరి అందుకని బుల్లెట్లు వెళ్తున్నాను. మీరు మరిన్ని బాధ్యం, మీరు ప్రతిదీ అలాగే బండ్లు చూపిస్తారంటే మీరు బుల్లెట్లు అని చెప్పేస్తారు. ఉన్నాయి ఈ బంగారరాజు గారా, ఈ బలరామ రాజు గారికి ఉన్నది బుల్లెట్లే. చూపిస్తాను డాడీ నాది కలర్ కాంబినేషన్. మెయిన్ ఛానల్ ఉండే వ్యూవర్స్ కి అందరికి తెలిసే ఉంటది, బట్ సెకండ్ ఛానల్ వ్యూవర్స్ కి తెలియదు కొత్త వ్యూవర్స్ కి. సో కిందకి వెళ్ళిపోదాం చలో. సో గైస్ ఇదిగోండి, సో ఇది రెడ్ కలర్ బైక్ అనమాట, రాయల్ ఎన్ఫీల్డ్. ఇది కొత్తది, ఇది వచ్చేసి కొని 1 ఇయర్ అవుతుంది ఈ రెడ్ కలర్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అనమాట మా డాడీది. కానీ మా డాడీ చూడండి ఇక్కడ యూత్ అని చెప్పేసి ఇది ఈ బండి దబ్బేసారు. ఇది ఎంతవరకు న్యాయమన్నా చెప్పండి. మనకి ఏదైనా సరే ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, అలాగే నా బండి దబ్బేస్తారా? అంతే కదా మరి, న్యూ బ్రాండ్ అంతా యంగ్ యంగ్ బాయ్స్ కదా మరి. యంగ్ బాయ్స్ మీరు? ఎస్ ఎస్ చూడండి గైస్, ఇది యూత్ యూత్ అని చెప్పి నా బండే దబ్బేశారు, స్కామ్ ఇది. అది నాకేమో ఈయనేమో ముసలి బండి నాకు ఇచ్చేసి ఈయనేమో కొత్త బండి వేసేసుకున్నారు. ఏం లడ్డు చెప్తుంది ఆయన గారు? నేను తక్కువ అంచనా వేసావా? యూత్ ఐకాన్ స్టార్ పాత సినిమాలో అంటే చెప్పేది తోగ్గాడే చిన్న నాయనలో నాగార్జున క్యారెక్టర్ అయింది, కొడుకు నాగార్జున క్యారెక్టర్ నీది, ఎప్పుడో ఫిక్స్ అయిపోయాం సంవత్సరం క్రితమే. ఇది గైస్ మా ఫ్యామిలీ ఇట్ట తయారైంది. అది మన అప్పట్లో శోభన్ బాబు రేంజ్ లో మరి ఉండేది మరి, అది అర్థమైందా? అప్పట్లోనే సోగ్గాడు మనం, అది ఇప్పుడు మళ్ళీ నీతో సోగ్గాడు, అది నువ్వు పుట్టలేదు అప్పటికే. అది ఇవన్నీ చెప్పేస్తున్నాను మరి, ఆడేది మళ్ళీ నన్ను వాయించేస్తారు. సరిపోయింది అయ్యా, సరిపోయింది సంబరం. చూడండి యూత్ అంటే ఈయన. సరే బయలుదేరు రండి, తీయండి బళ్ళు. అబ్బా అబ్బా యాక్సిలేటర్ అబ్బా ఉబ్బా. అయ్యా 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 యూత్ ఏం డ్రైవింగ్ అది? చాలా చాలా డబ్ల్యూడీ చెప్పదా, మనం పోదాం. సో గైస్ మేమైతే ఇప్పుడు టిఫిన్ చేసేసి అయితే కనుక వచ్చేసాము. స్వామి థియేటర్కి అయితే వచ్చారనమాట రాజమండ్రిలో. సో మూవీకి అయితే వెళ్ళిపోతున్నాము. సో మూవీ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఏంటని చెప్తాం. మరి డాడీ వెళ్ళిపోదాం మరి, వెళ్దాం కదా మరి, రెడీయా మరి? బంగారరాజు బలరామరాజుతో బంగారరాజు వచ్చాడు మరి, అది ఇప్పుడు మరి మన తమ్ముళ్ళని కూడా అలాగే ఏర్పాటు చేయాలి మరి నువ్వు. అంతే ఏర్పాటు చేస్తావు కొడుకులు, మన తండ్రి కొడుకులు అంతే మరి, తగ్గేదిలే అది మరి, తగ్గేదిలే. ఓకే కాదు బజ్జి, మన తండ్రి కొడుకుల కింద మన సెట్ అయ్యాం. ఓకే మరి నాగార్జున సినిమా చూస్తున్నాం ఇప్పుడు వెళ్ళి. రమ్యకృష్ణ రమ్యకృష్ణ ఓకే ఇక్కడ ఉందా రమ్యకృష్ణ? సరే ఇప్పుడు నాగార్జున గారు చెప్పండి, ఒకవేళ వీడియో చెప్తే బిగ్ బాస్ పిల్లండి అని చెప్పండి మిమ్మల్ని. ఓకే ఓకే నా పెర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే నాగార్జున గారు, నాగార్జున గారు నా పెర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే మీరు బిగ్ బాస్ పిలిచేయండి, ఆ ధూమ్ధామ్ చేసేద్దాం మరి. ఓకేనా? ఆడియన్స్ నచ్చింది కింద కామెంట్ చేయండి. ఆడియన్స్ నచ్చినట్టయితే నాగార్జున గారు ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి,
లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. మరి అవ్వట్లేదు మరి అందరికీ అట్టేస్తున్నాను నేను మరి అది. ఓకేనా? అరే ఇట్లా వెళ్దాం మరి. మా డాడీ ఒక పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కనుక ఓట్ సబ్స్క్రైబ్ ఒకటి 100K చేసేయండి. మరి ఫస్ట్ హాఫ్ తర్వాత మనం అయితే చూద్దాం మన రివ్యూ. అదే మన ఫ్యాన్స్ వచ్చారు అది మరి. హాయ్ బ్రో, పేరు చెప్పు నీది. అప్రూప్ బ్రో. అప్రూపా? అమృత్ మాసుదీనా. అమృత్ అంట మన ఫ్యాన్స్ వచ్చారు సినిమాకి అయితే. ఎక్కడికి వెళ్ళిన సరే మన వాళ్ళు వదలరు తగ్గేదే లే. మళ్ళీ రామండ్ లో కొనంగా చాలా రావచ్చుగా ఇంటికి. అంటే వైజాగ్ లో చదువుకోండా. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. చాలా ఇంటర్వెల్ లో కలుసుకుందాం. కాదు కాదు బ్రో, ఇంటర్వెల్ లో మీరు కూడా రండి, మాతో పాటు రివ్యూ ఇద్దరికి. ఇగో ఇక్కడ ఉంటాం, లేదా ఇక్కడ ఉంటాం బయట. ఓకేనా? సెల్వియా దిగి ముందు ఆడితే దిగేసి. హలో గైస్, మన అంజలి కూడా సినిమా తీయడానికి వచ్చేసింది గైస్, చూడండి అంజలి. హాయ్. అంజలిది ఇన్స్టాగ్రామ్ ఐడి అంజలి లావణ్య అండర్ స్కోర్ ఉందా మధ్యలో? ఏమన్నా చెప్తా నేను. అంజలి లావణ్య ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోండి. ఓకేనా? రావట్లేదా ఇంటికి నువ్వు? ఫ్యామిలీ చేస్తున్నా, చూస్తున్నావా? మరి ఒక సాంగ్ డాన్స్ చేద్దాం మనం. నువ్వు తప్పకుండా రావాలి. మరి బంగారం సాంగ్ వేద్దాం. రమకృష్ణ రమకృష్ణ మాధిశ్రెడ్డి. అయ్యో రమకృష్ణ ఈయన అన్నారు, ఇప్పుడు దాకా ఈవిడ అన్నారు. అమ్మో నాన్న, ఏమైంది మరి? అవుతుంది పని, అవుతుంది. ఒరిజినల్ ఓపెనింగ్ మీరు అందరు రావాలి. తప్పకుండా తప్పకుండా వస్తాం, తప్పకుండా. హాయ్ బ్రో. హాయ్. ఎవరో పరిచయం లేదు మనకి. అమ్మ సోనీ గారు. సోనీ లొకేషన్స్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చెక్అవుట్ చేయండి. సోనీ లొకేషన్ అంతేనమ్మా? ఎంత సబ్స్క్రైబర్లు మనకి? 127,000. 127,000 మన సబ్స్క్రైబర్లు అంట. సోనీ లొకేషన్ కి మన వీడియో వదిలేటప్పుడు కల్లా మీరు టక్ టక్ 200,000 చేసేదా? అంతే, 2 lakhs అయిపోయింది. తగ్గదలే తగ్గదలే. ఈ వేళ చూసారా మరి? మన బంగారా సినిమాకి అయితే మొత్తం బంగారంగా అందరూ వచ్చారు. మందాకిని. నమస్తే నమస్తే. మందాకిని అంట అమ్మా? ఎక్కడ మీరు? డౌలేశ్వరా. ఓకే ఓకే. మా ఇంటి మొత్తం ఉంటుంది ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్. అవునా? చూసారా? ఓకే. హోమ్ టూర్ హౌస్ ఓపెనింగ్ అంటుంది కదా, ఓపెనింగ్ అయితే మేము వస్తాం. అది కలుపుతాం అందరం తప్పకుండా. జ్యోతి నేమో చెప్పారు కదా. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు కూడా వాచ్ చేస్తున్నారంటే ఇంకా సూపర్ అనమాట. అది అది నువ్వు ఏ దొంగ రావట్లేదు. నువ్వు దొంగ కనిపించట్లేదు అసలు. నేను కూడా అదే అంటున్నాను. అమ్మా నీ పేరు ఏంటో? సౌమ్య. యూట్యూబ్ లో కూడా సౌమ్య వైద్యం ఉంది. అదే అదే. అయ్యో ఓకే, వెళ్దాం మరి. చాలా బాగుంది, కామెడీగా ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఉంది. అన్ని సాంగ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. నాకైతే చాలా బాగుంది. తెలుగు తోటకాడ డాంటాడే అన్న సాంగ్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే హైలైట్ గా ఉంది, డైరెక్షన్ అయితే సూపర్ గా ఉంది, కథ బ్రో. క్లైమాక్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ బ్రో. అసలు ఊహించలేదు. అంతే బాగుంది కదా? బాగుంది, చాలా చాలా బాగుంది క్లైమాక్స్ అంతా.
మొత్తం అంతా కూడా పాత్రలన్నీ కూడా బాగా కలిపాడు. సినిమా అయితే హైలైట్ గా ఉంది, చూడొచ్చు సినిమా. అసలు విలన్ ఆడని అనుకున్నాము నిజంగా. ఫస్ట్ హాఫ్ లో విలన్ ఒకలాగా ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఇంకొకటి వేరే ఉంటుంది అన్నమాట. అది విలన్స్ అయితే ట్విస్ట్లు అయితే మాత్రం బాగున్నాయి, ట్విస్ట్లు బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, హైలైట్ అన్నమాట సాంగ్స్. అది గెస్ట్ హోల్ సాంగ్ వేసింది ఎవరా అమ్మాయి, పర్యా అయితే ఎవరావచ్చు, జాతరత్న అమ్మాయి, అది సూపర్ బ్రహ్మాండంగా ఇచ్చింది. హైట్ హైట్ మంచి చాలా సూపర్ గా ఉంది. అయితే మనం రెండోసారి కూడా చూడొచ్చు, మరి చూడొచ్చు సాంగ్స్ అయితే హైలైట్. ఆ రేటింగ్ అయితే నేను 9 10కి 9. నువ్వు 10కి 9? సినిమా అయితే చాలా బాగుంది, అందరూ కూడా సరదాగా వచ్చి పెట్టుకోండి. ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి, మరి చెప్పరా మన ఛానల్ కి గైస్. మర్చిపోకండి, 100 గా చేశాను గైస్. అంకుల్ గారు తల చెప్తున్నారు మీరైనా సరే చేయట్లేదు, ఏంటి గైస్ ఇది? డబుల్ టీఎఫ్ కూడా చాలా కష్టపడుతున్నాడు, ఈడు కూడా 3K చేసేయండి, ఈడు కూడా మా వెనకాల పడి ఎడుతున్నాడు. అలాగా అది రివ్యూ అంటే రివ్యూ ఎత్తున్నాడు, ఏదమ్మంటే ఎత్తున్నాడు పాపం. ఓకేనా మరి? ఓకే రైట్ చలో.